ఇలాంటి ఒక ఈకామర్స్ అప్లికేషన్స్లో మనం ఏదైనా ప్రోడక్ట్ని క్లిక్ చేస్తుంటే ఆ ప్రోడక్ట్ని ఒక మోడల్ బాక్స్ లాగా డిస్ప్లే చేయడం ఈ రోజుల్లో కామన్గా ఉంది. అలాంటి మోడల్స్ని మనం క్రియేట్ చేయడానికి బూట్ స్ట్రాప్ అని వేరేవేమి వాడని అవసరం లేకుండా ప్యూర్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ని యూస్ చేసి ఇలాంటి బాక్సెస్ని ఎట్లా తయారు చేస్తామని తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఓకే, ఇంకా ఏమైనా ఫీచర్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను కోడ్ని లింక్లో పెడతాను, యూ కెన్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. సో చివరి దాకా చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అరే ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్కి జావా స్క్రిప్ట్లో యూఐ ఎలా జనరేట్ చేస్తారు? ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఒక్కొక్క ఐటమ్ని ఒక్కొక్క ప్రోడక్ట్ని ఒక్కొక్క కార్డ్ లాగా డిస్ప్లే చేయడానికి మనకి జావా స్క్రిప్ట్లో మనం ఎలా చేయవచ్చు? సరే చలో చూసేద్దాం హౌ టు డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో నా దగ్గర అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఒక ఫైల్లో పెట్టుకున్నాను. ఆ అరేకి ప్రొడక్ట్స్ అని పేరు పెట్టాను. దీనికి ఏం చేద్దామని అంటే దట్ ఈస్ సంథింగ్ లైక్ మై కార్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అని పేరు రాసుకుంటున్నాను. హెచ్టిఎంఎల్ హెడ్ బాడీ, బాడీ లోపల స్క్రిప్ట్. సో ఏం లేదు, చాలా సింపుల్గా ఒక యుఎల్ తీసుకుందాం. ఈ యుఎల్కి ఐడి ఇచ్చుకుందాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొడక్ట్స్ అనే ఐడి పెట్టుకుందాం. ఈ ప్రొడక్ట్స్ లోపలికి నా ప్రొడక్ట్స్ అనే డిస్ప్లే కావాలి అని అంటే ఫస్ట్ నేను ఈ ప్రొడక్ట్స్ ఫైల్లో ఉన్న ప్రొడక్ట్స్ అరేని నా పేజ్లోకి తెచ్చుకోవాలి అని అంటే స్క్రిప్ట్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్స్ డాట్ జేఎస్ అంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ జస్ట్ కన్సోల్లో ప్రింట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రొడక్ట్స్ అనే పేరుతోటే వస్తుంది ప్రొడక్ట్స్. ఈ ఐడి వేరేండో, ఈ ఫైల్ నేమ్ తోటి కాదు, అక్కడ నేను క్రియేట్ చేసుకున్న నేమ్ వేరియబుల్ నేమ్, అరే నేమ్ కూడా ప్రొడక్ట్స్ కాబట్టి ఆ ప్రొడక్ట్స్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూస్తే నాకు అరే లోపల అన్ని ప్రోడక్ట్స్ వచ్చేసినాయి. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ని కన్సోల్లో కాకుండా పేజ్ మీద డిస్ప్లే చేయాలి అని అంటే ఇప్పుడు ఒక పని చేయొచ్చు మనం. చిన్నగా స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాను ప్రోడక్ట్స్, ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్లో ఉన్నాయి. ప్రోడక్ట్స్ డాట్ మ్యాప్ ఆఫ్ ఫంక్షన్, ఒక్కొక్క ప్రోడక్ట్ వస్తుంది, దాని ఇండెక్స్ కూడా తీసుకోండి. ఆ ప్రోడక్ట్ని ఇప్పుడు నేను కన్సోల్లో కాకుండా ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క లిస్ట్ ఐటెం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. వేర్ ఎన్ఎల్ఐ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్కి ఎల్ఐ ఒక్కొక్క ఎన్ఎల్ఐ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ డాట్ టైటిల్ అని అంటాను. అప్పుడు ఒక్కొక్క లిస్ట్ ఐటెం క్రియేట్ అవుతుంది, దాన్ని తీసుకెళ్ళి ఈ యుఎల్కి అపెండ్ చేస్తాను. సో ఫర్ దట్ ఐ విల్ బి యూజింగ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ ప్రొడక్ట్స్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ ఎన్ఎల్ఐ అని అంటే మనకు ఇప్పుడు ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఒక లిస్ట్ ఐటెం లాగా ఇక్కడికి వచ్చేసింది. బాగుంది. అయితే ఇప్పుడు నేనేమంటాను, దీనికి స్టైలింగ్ కూడా ఎట్లా చేస్తానో చూడండి. స్టైలింగ్ కోసం నేను సపరేట్ ఫైల్ తీసుకుంటాను, మై స్టైల్ డాట్ సిఎస్ఎస్. దీంట్లో ప్రొడక్ట్స్ అనే ఐడిలో ఉన్న ఎల్ఐ ఏదైతే ఉందో దాన్ని స్టైల్ చేసుకుంటున్నాను. డిస్ప్లే ఓకే, మీరు ఇంకొక పని కూడా చేయొచ్చు. ప్రొడక్ట్స్ అనే అరేని ముందు డిస్ప్లే ఫ్లెక్స్ అని రాశారు అని అంటే ఆటోమేటిక్గా అవన్నీ ఏమైపోవాలి, లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ. ఇప్పుడు ప్రోడక్ట్స్కి దేనికి ఇచ్చాను నేను, ఒక్క నిమిషం, ఈ యుఎల్కి కదా ప్రోడక్ట్స్ ఇచ్చింది. ఓకే, ఆ సిఎస్ఎస్ని యాడ్ చేయలేదు కదా. లింక్ ఆర్ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో మై స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఇప్పుడు చూస్తే ఏదో జరిగింది. వన్ మినిట్, ఏం లేదు, ఇక్కడ నేను ఐడి ఏమో ప్రోడక్ట్స్ అని పెట్టుకున్నాను. ఇక్కడ స్టైల్ సెలెక్టర్ డిఫైన్ చేసేటప్పుడు ఏమో ప్రోడక్ట్ని పెట్టాను కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు నేను ప్రోడక్ట్స్ని అప్లై చేయగానే స్టైల్లో మొత్తం అంతా ఒకటే లైన్లో వచ్చేసింది. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఐటెంకి ఒక్కొక్క విడ్త్ ఇవ్వండి. సో సిఎస్ఎస్ లోపల హ్యాష్ ప్రొడక్ట్స్ స్పేస్ ఎల్ఐకి విడ్త్ ఈజ్ ఈక్వల్ టు
20% అని ఇచ్చేసేయండి. అండ్ దాని తర్వాత ఫ్లెక్స్ ర్యాప్, ఇది కొద్దిగా సిఎస్ఎస్కి సంబంధించింది, ర్యాప్ చేస్తే మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క లైన్లో వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ఎల్ఐలకు కూడా లిస్ట్ స్టైల్ నన్ అని పెట్టేసుకుంటే స్టైల్ లేకుండా ప్రాపర్గా ఉంటుంది. దీని తర్వాత మీరు ఒక్కొక్క లిస్ట్ ఐటెంకి ప్యాడింగ్ అప్లై చేయండి, ఒక 20 PX 10 PX, సో దట్ దే లుక్ లైక్ బెటర్ బాక్సులుగా వచ్చింది. దీన్ని మనము ఈవెన్గా అప్లై చేద్దాం. ఫ్లెక్స్ గ్రో 1 అని అప్లై చేస్తే అవి ఈవెన్గా మనకి బాగా వచ్చినాయి. తర్వాత దీనికి కూడా బాక్సెస్ బాక్సెస్గా కా ఉంటే బాగుంటుంది అనిపిస్తే మీరు ఒక పని చేయొచ్చు. వాట్ ద హెల్ ఇస్ దట్ బార్డర్ 1 PX సాలిడ్ అని ఇస్తే మనకు బార్డర్ వచ్చింది. దాంతోపాటు కొద్దిగా మార్జిన్ కూడా అప్లై చేయండి, మార్జిన్ 5 PX అని, సో మార్జిన్ వస్తుంది. బార్డర్ రేడియస్ 5 PX ఇచ్చుకోండి, మీకు రేడియస్ వస్తుంది. తర్వాత బార్డర్ ఇక్కడ నేను కొద్దిగా అందంగా కనిపించడానికి బాక్స్ షాడో అని ఒకటి అంటాను. బాక్స్ షాడో ఇస్ ఒక 1 PX 1 PX 3 PX 5 PX అని అప్లై చేస్తే మీకు షాడో బాగా ఎక్కువ వచ్చేసిందా. ఓకే, సో బార్డర్ తీసేసి నేను బాక్స్ షాడో ఈ రకంగా అప్లై చేసుకుంటే గ్రే కలర్లో పెట్టుకుంటే మనకి ఇలా వచ్చింది. దీన్ని ఇంకా లైట్ చేసుకుంటే మీకు ఇంకా బాగానే ఉంటుంది, ఇంకా బెటర్గా మీకు ఫీల్ వస్తుంది. ఎక్కువ బార్డర్స్ పెట్టకండి, ఎక్కువ బాక్స్ బార్డర్ రేడియస్. సో ఓవరాల్గా నాకు బాక్సెస్ లాగా వచ్చినాయి. ఇంకొకటి ఏంటి అని అంటే మీకు ఏదైనా ఒక స్టైలింగ్ బాగా కనపడాలి అని అంటే BODY బాడీ, మీరు ఫాంట్ ఫ్యామిలీ మాత్రం మంచిది రాసుకోండి. అట్లీస్ట్ మీకు ఏది దొరకకపోతే ఏరియల్ పెట్టుకోండి. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మీకు ఇప్పుడు బెటర్గా కనపడుతుంది. నేనేమనుకున్నాను, ఒక్కొక్క ప్రోడక్ట్ని డిస్ప్లే చేసుకున్నాను. తర్వాత ఈ ప్రోడక్ట్కి ఏంటంటే లెఫ్ట్ ప్యాడింగ్ ఉండడం వల్ల అట్లా మీకు అలా కనపడుతుంది, కానీ ఇప్పుడు ప్యాడింగ్ 10 PX అనగానే మొత్తం అడ్జస్ట్ అయిపోతుంది ఇది. సో ఓవరాల్గా మీకు ఈ రకంగా క్రియేట్ అవుతుంది. క్రియేట్ చేసిన తర్వాత, ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటికి ఇమేజ్ కూడా పెట్టుకుంది. అయితే ఇమేజ్ పెట్టుకుంటే ఏంటంటే మీకు బెటర్గా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మై కార్ట్ లోపలికి వెళ్ళి ఇమేజ్ కోసం కూడా ఒక ఎలిమెంట్ క్రియేట్ చేద్దాం. సో వేర్ ప్రోడక్ట్ ఇమేజ్ ఇస్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ IMG అండ్ PIMG డాట్ SRC ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ డాట్ IMG అండ్ PIMG డాట్ విడ్త్ ఇస్ ఈక్వల్ టు 100 PX. అండ్ దీన్ని మనము అపెండ్ చేయాలి, NLI లోకి అపెండ్ చేయాలి ఫస్ట్. సో NLI ఎందుకంటే లిస్ట్ ఐటెంలోకి మనము ఇమేజ్ని అపెండ్ చేస్తే మిగతాది అదే చూసుకుంటాం. ఓకే, ప్రోడక్ట్లో IMG కాదమ్మా, ఇమేజ్ అని ఉందన్నమాట, ఇమేజ్. సో ప్రతి ఒక్కదానికి ఇమేజ్ వస్తూ ఉండాలి. ఒకసారి ఏమైందో చూద్దాం. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, నేను PIMG డాట్ విడ్త్ అని డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. అలా కాకుండా స్టైల్ డాట్ విడ్త్ అని ఇవ్వండి, దట్ విల్ ప్రాబ్లమ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ అయితే వచ్చింది, బట్ అది ఇన్లైన్ బ్లాక్ లాగా వచ్చేసింది అనమాట. సో మీరు ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది స్టైల్లో. ఈ ఒక్కొక్క లిస్ట్ ఐటెంని కూడా డిస్ప్లే, ఫ్లెక్స్, తర్వాత ఫ్లెక్స్ డైరెక్షన్ ఇస్ ఈక్వల్ టు కాలమ్ అని ఇస్తే దాంట్లో ఉన్నాయన్నీ ఒక కాలమ్ లాగా వచ్చేస్తాయి. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది, వీటన్నిటిని సెంటర్లోకి అలైన్ చేసుకోండి, దాంట్లో ఉండే ఐటమ్స్ని, సో దట్ విల్ లుక్ మచ్ బెటర్. సో హౌ డు ఐ మేక్ ఇట్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అని అంటే అవి సెంటర్లోకి రావు,
వర్టికల్గా సెంటర్లోకి వస్తాయి. మనం డైరెక్షన్ కాలం ఇచ్చాం కాబట్టి అలైన్ ఐటమ్స్ సెంటర్ అని పెట్టండి, అవన్నీ ఐటమ్స్ అన్నీ అలైన్డ్ విత్ సెంటర్లోకి వచ్చేస్తాయి. దీని తర్వాత ఇక్కడ కొంచెం మంచి ప్రాపర్టీస్ వాడి ఆ ఇమేజెస్ అన్నిటిని కరెక్ట్గా స్టైల్ చేద్దాం. సో ఎలా స్టైల్ చేయాలని ఒకసారి చూద్దాం. సో ఇమేజెస్ అయితే మనకి ఇలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇట్లా వస్తాయి, కానీ వీటిని మనం ఇంకా బెటర్గా డిస్ప్లే చేసుకోవాలి అని అంటే ఇది మరీ చిన్నగా కనపడుతుంది, ఇవి చిన్నగా కనపడుతున్నాయి, ఇవి సన్నగా కనపడుతున్నాయి, ఇవి ఓకే పైన వీటిని కరెక్ట్గా సెట్ చేయడానికి కొద్దిగా మనము బెటర్ చేద్దాం. ఈ విడ్త్ని కూడా ఇక్కడి నుంచి తీసేసి మనం పని చేద్దాం స్టైల్స్లో. ఈ ఇమేజ్కి ఒక స్పెషల్ స్టైల్ పెట్టుకుందాం. విడ్త్ని తీసుకొచ్చేసి 200 pixels పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కొక్క ఇమేజ్ 200 pixels అవుతుంది. తర్వాత దీన్ని ఏం చేద్దాం అంటే ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 3:2 కానీ 3 కానీ 3:2 అని పెట్టుకుంటే మీకు ఆస్పెక్ట్ రేషియో బట్టి అది సెట్ అయింది, కానీ అవి కొన్ని స్ట్రింక్ అయిపోయినాయి అనమాట. సో వీటిని ఏం చేద్దాం అంటే ఆబ్జెక్ట్ ఫిట్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంది మనకి, ఇది కవర్ అప్లై చేస్తే కరెక్ట్, ఓకే కవర్ కాకుండా కంటైన్ అని అప్లై చేస్తే మీకు దానికి తగ్గట్టుగా అసైన్ అవుతుంది అనమాట. సో దిస్ లుక్స్ మచ్ బెటర్, ఇవన్నీ ఫుల్గా ఆక్యుపై అయినట్టు కనపడుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ మనకి బెటర్గా కూడా డిస్ప్లే అవుతుంది. ఈ రకంగా మీరు 3:2 కాకుండా 3:3 అని పెట్టుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఒకసారి చూసుకోండి మీరు, మీరు ఎలాగ కంఫర్టబుల్ వెళ్తే అలాగ మీరు పెట్టుకోండి. ఇప్పుడు చూసారా ఈ గోల్డ్ రింగ్స్ లేకపోతే ఈ రింగ్స్ కానీ ఇది కానీ మీకు మరీ చిన్నగా కనపట్లేదు, ఇవన్నీ ఫిట్ సైజ్కి ఫిట్ అయినట్టు కరెక్ట్గా బెటర్గా అనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే సో ఇట్లాగా మనము ఇమేజెస్ అన్నిటిని డిస్ప్లే చేసిన తర్వాత ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఏదైనా ఒక ఇమేజ్ని నేను క్లిక్ చేశాను అనుకోండి అది మనకి పాపప్ లాగా రావాలన్నమాట. హౌ టు డిస్ప్లే దట్ ఇమేజ్ ఇన్ అ పాపప్ బాక్స్, ఏదో ఏ ఇమేజ్ క్లిక్ చేస్తే ఆ ఇమేజ్. సో అలా చేయడానికి ఏం చేద్దాము అని అంటే ఇప్పుడు క్లిక్ చేస్తే ఆన్ క్లిక్ అనే ఈవెంట్ హ్యాండ్లర్ దాని మీద అప్లై చేయాలి మనము. సో హియర్ ప్రతి దానికి నేను అప్లై చేసుకోవాలి, ఎలా చేస్తానో చూడండి. ఎన్ఎల్ఐ డాట్ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ అండ్ అలర్ట్ హై, ఇది జస్ట్ అలర్ట్ కోసం మాత్రమే చెప్తున్నాను. సో నేను ఎప్పుడైతే ఏదైనా ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తానో ఆ ఎలిమెంట్ మనకి డిస్ప్లే అయింది, ఇది ఒక ప్రాసెస్. దీని తర్వాత నేను అలా కాకుండా ఇంకొక డివిజన్ అని ఒకటి తీసుకుంటా, ఊరికి చూపిస్తాను చూడండి, డివిజన్ అని ఒకటి తీసుకుని ఆ డివిజన్ లోపల H1లో లెట్స్ డిస్ప్లే ద సెలెక్టెడ్ ప్రోడక్ట్ ఇన్ మోడల్ అని అనుకుందాం. బై డిఫాల్ట్ ఇది పైన వచ్చేస్తుంది, ఇప్పుడు మీకు ఇది ఏమైంది ఇక్కడ వస్తుంది. డిఫాల్ట్గా ఈ డివిజన్ కనపడకూడదు అని అంటే దీనికి నేను ఒక క్లాస్ ఒక క్లాస్ అని పెట్టుకుంటాను అనమాట. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ అని అంట. అలాగే ఇప్పుడు ఈ క్లోజ్ అనే క్లాస్కి డాట్ క్లోజ్ డిస్ప్లే నన్ అని పెట్టేసుకున్నాను అని అంటే ఇంకా అది కనపడదు మీకు. ఎప్పుడైతే క్లిక్ చేస్తానో అప్పుడు హై డిస్ప్లే అయినట్టు, ఎప్పుడైతే క్లిక్ చేస్తానో అప్పుడు ఆ డివిజన్ ఐడెంటిఫై అవ్వాలి, ఓపెన్ అవ్వాలి అని అంటే దానికి కోసం ఓపెన్ క్లాస్ని పెట్టుకుంటాను, ఓపెన్ డిస్ప్లే బ్లాక్. ఒక్కొక్క స్టెప్ చేయాలి, బ్లాక్ అని చేద్దాం. చేసిన తర్వాత దీనికి పొజిషన్ వచ్చేసి అబ్సల్యూట్ అని ఇచ్చేసామనంటే ఇది అన్నిటికంటే పైన వచ్చేస్తుంది. అండ్ ఓకే సరే అబ్సల్యూట్ అని వస్తుంది. సో అబ్సల్యూట్ టాప్ ఓకే 0px లెఫ్ట్ 0px అని పెట్టాడు. సో నేను ఎప్పుడైతే ఈ ఇమేజ్ మీద క్లిక్ చేశానో అప్పుడే మనకి ఓకే అచ్చా ఇప్పుడు ఈ ఓపెన్ అనే క్లాస్ని నేను మన ఈ డివిజన్కి అప్లై చేయాలి.
ఈ డివిజన్కి మనం ఏం చేద్దాం అని అంటే ఒక ఐడి కూడా తీసుకుందాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మోడల్ అని పెట్టుకోండి. క్లిక్ చేసినప్పుడు హాయ్ అని కాకుండా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ మోడల్ డాట్ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ అని పెట్టండి. ఫస్ట్ ఇలా పెడదాం. ఇప్పుడు నేను దేని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇక్కడ మనకి పాపప్ మోడల్ ఇప్పుడు డిఫాల్ట్గా అయితే లేదు. నేను క్లిక్ చేయగానే మనకి పైనకి ఇట్లా వచ్చేసిందన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ హౌ మనకి మళ్ళీ క్లిక్ చేసినప్పుడు లేకపోతే బయట ఎక్కడైనా క్లోజ్ బటన్ పెట్టినప్పుడు దాన్ని క్లిక్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోవాలి. సో ముందైతే నేను దాన్ని ఒక పాపప్ బాక్స్గా మోడల్గా డిస్ప్లే చేయాలనేది నా టార్గెట్ ఒక డివిజన్ లాగా. సో దీనికి ఏం చేస్తానంటే ఓపెన్ అని అన్నప్పుడు ఓపెన్కి స్టైల్ ఏం పెడుతున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్ ఈక్వల్ టు వైట్. ఓకే, విడ్త్ ఇస్ ఈక్వల్ టు 50%, హైట్ ఈజ్ 50%. సో వైట్ ఇప్పుడు మీ బాడీని ఏం చేస్తారంటే కొద్దిగా డార్క్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు లైట్ గ్రే, సో దట్ మీకు ఆ డిఫరెన్షియేషన్ కనపడుతుంది. సో ఇది మోడల్ మనకి. ఈ మోడల్లో మీరు కావాలనుకుంటే ఒక బటన్ పెట్టండి, డియూటిటిఓఎన్ బటన్ క్లోజ్ అని. ఎప్పుడైతే మీరు దీని మీద క్లిక్ చేస్తారో ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ అని ఒక ఫంక్షన్ కాల్ చేసుకోండి. ఈ ఫంక్షన్ని ఇక్కడ రాసుకోండి క్లోజ్ అని చెప్పి ఆ డివిజన్కి ఈ ఐడి మోడల్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మోడల్ ఆ ఐడిని నేను దానికి క్లాస్ నేమ్ ఏం అప్లై చేస్తాను క్లోజ్ అని అప్లై చేస్తాను. ఓకే, ఫంక్షన్ క్లోజ్. సో ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో అప్పుడు ఈ రకంగా వస్తుంది. క్లోజ్ అని అప్లై చేస్తే మోడల్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ క్లాస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు క్లోజ్. ఓకే ఓకే ఓకే, క్లోజ్ అనే ఫంక్షన్ అయితే కాల్ అవుతుంది. ఏం లేదు, ఇక్కడ నేను ఇంతకు ముందు క్లోజ్ అని పెట్టాను. క్లోజ్ అనే మెథడ్ మనకు ఆల్రెడీ విండో ఆబ్జెక్ట్లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా క్లోజ్ అనే మెథడ్ వాడకండి. మోడల్ క్లోజ్ అనే పేరుతో ఏదైనా పెట్టండి, MODAL మోడల్ క్లోజ్ అన్నట్టు ఏదైనా పెట్టండి. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ బాక్స్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ క్లోజ్ క్లిక్ చేసినప్పుడు క్లోజ్ అయింది. సో అల్టిమేట్గా ఆ క్లోజ్ బటన్ని నేను పైన క్లోజ్కి రాసుకుంటాను. జస్ట్ వెయిట్ ఎ మినిట్, ఇక్కడ పైన ఇక్కడ క్లోజ్ బటన్ ఇక్కడ మనం మెయింటైన్ చేసుకుందాం. ఈ డివిజన్ కూడా మధ్యలోకి తెచ్చుకుందాం, రైట్? సో ఇప్పుడు మనకి క్లిక్ చేసినప్పుడు మనకి పాపప్ బాక్స్ వస్తుంది కానీ అది ఎక్కడ వస్తుంది అని అంటే లెఫ్ట్ టాప్ లెఫ్ట్ కార్నర్లో వస్తుంది. ఆ టాప్ లెఫ్ట్ కార్నర్ నుంచి మనము మధ్యలోకి తీసుకురావడానికి మనం పని చేయాల్సి ఉంటుంది. ఏంటి అని అంటే టాప్ని 50%, లెఫ్ట్ని 50% చేసి ట్రాన్స్ఫామ్ ట్రాన్స్లేట్ని -50% -50% తీసుకుంటే మీకు పాపప్ బాక్స్ సెంటర్లోకి వస్తుంది. ఇది మీ ఇష్టం, మీరు టాప్ని 50% కాకుండా 0% అనే పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే టాప్ నుంచి వస్తుంది, లేదు 10%కే నేను సెట్ చేసేసుకుంటాను అని అంటే దట్స్ అప్ టు యూ. కొద్దిగా ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయ్యో ఆ క్లోజ్ బటన్ బైక్ కనపట్లేదు. సో ఇక్కడ టాప్ మీరు ఎంత చేస్తే అంత టాప్ని మైనస్ చేసుకోండి. ఓకే, ఇది లెఫ్ట్, సారీ సారీ సారీ, ఇక్కడ ఇది ఇట్లా ఇలా. సో దీన్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి ఇప్పుడు. ఓకే, చాలా మట్టుకు చేసాము, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. ఇప్పుడు ఏంటంటే మన
ఏ ఇమేజ్ మీదైతే మనం క్లిక్ చేస్తాం, అంటే ఏ ప్రోడక్ట్ మీదైతే మనం క్లిక్ చేస్తామో కేవలం ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడికి వచ్చేలా చూసుకోవాలి. సో దీనికోసం మనం కొద్దిగా ఆ డేటాని మనం బైండ్ చేయాల్సి ఉంటుంది ఈ ఫంక్షన్కి. సో ఆల్రెడీ మనం బయట మ్యాప్ ఫంక్షన్, ఓకే మ్యాప్ వాడుతున్నానా, మ్యాప్ కాకపోయినా మీరు ఫర్ ఈచ్ కూడా వాడుకోవచ్చండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకే ప్రోడక్ట్స్ డాట్ ఫర్ ఈచ్ ఈజ్ ఆల్సో ఓకే, సేమ్ థింగ్ విల్ బీ కమింగ్. మ్యాప్ పర్పస్ వేరు, అందుకని నేను దాన్ని యూజ్ చేయట్లేదు. ఇట్ వర్క్స్ ఫర్ ఈచ్ యూజ్ చేసుకుందాం. సో ఇక్కడ ఈ ఇండెక్స్ అనేది లేకపోతే ఈ ప్రోడక్ట్ అనేది మనం ఈ ఫంక్షన్కి మనం బైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే మీరు ఏం చేస్తారంటే ఇండెక్స్నే బైండ్ చేయండి. ఇప్పుడు నేనేమంటాను, ఇప్పుడు ఇక్కడ ఏ బటన్ మీద అయితే క్లిక్ చేస్తున్నానో ఆ బటన్, సారీ ఏ పర్టికులర్ ప్రోడక్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నానో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ని నేను ఒక వేరియబుల్లో పెట్టుకుంటాను. ఇండెక్స్ అయినా పెట్టుకోండి, ప్రోడక్ట్ డీటెయిల్స్ అయినా పెట్టుకోండి, నేను ప్రోడక్ట్ని పెట్టుకుంటాను ఒకసారి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెలెక్టెడ్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ ఆబ్జెక్ట్ బిగినింగ్లో. ఇప్పుడు ఏం చేద్దామనంటే దేని మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ నేను సెలెక్టెడ్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ అనంట. అన్న తర్వాత క్లిక్ చేసిన వెంటనే సెలెక్టెడ్ ప్రోడక్ట్లోకి ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఆ డీటెయిల్స్ని నేను ఇక్కడ మోడల్ క్లాస్లో, యాక్చువల్గా నేను ఇన్నర్ హెచ్టిఎంఎల్లో నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఒక డివిజన్ తీసుకుంటాను, ఆ డివిజన్కి ఐడి ఈజ్ ఈక్వల్ టు డీటెయిల్స్ అనో ఏదో ఒకటి పెట్టుకోండి. దాంట్లోకి నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ డీటెయిల్స్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్ ని జేసన్ స్ట్రింగిఫైలోకి మార్చుకుని, జేసన్ డాట్ స్ట్రింగిఫైలోకి సెలెక్టెడ్ ప్రోడక్ట్ని నేను అప్లై చేసి చూస్తాను. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ రిఫ్రెష్ చేసి ఓపెన్ చేసి చూస్తే నాకు అదేం రావట్లేదు, ఎందుకు అనేది ఒక్క నిమిషం. ఇక్కడ ఏం లేదండి, నేను క్లోజ్లో ఎందుకు రాశాను గుర్తులో తప్పు రాశాను. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు సెలెక్టెడ్ ప్రోడక్ట్ అని అన్నాను. సో ఈ సెలెక్టెడ్ ప్రోడక్ట్ నిజంగా మనం ఇలాగే చేయాలి అని అంటే కార్ట్కి యాడ్ చేసేటప్పుడు వాటి కోసం అవసరం అవుతుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చలేదు అని అనుకుంటే, సెలెక్టెడ్ ప్రోడక్ట్ గురించి ఇంకొక వేరియబుల్ వేస్ట్ అవుతుంది అని అనుకుంటే, ఇక్కడ డైరెక్ట్గా మనం ప్రోడక్టే ఇచ్చుకోవచ్చు. మీకు ఇదంతా క్లోజర్ని బేస్ చేసుకుని జరుగుతుంది. క్లోజర్ అంటే ఏంటి, క్లోజర్ ఎందుకు యూజ్ అవుతుంది, క్లోజర్కి దీనికి సంబంధం ఏంటనేది నేను ఒక డీటెయిల్డ్ వీడియో పెట్టాను, ఆ వీడియో చూడండి. సో ప్రస్తుతానికి మనం మోడల్ ఆస్పెక్ట్లో ఉన్నాం కాబట్టి మోడల్తో కంటిన్యూ అవుతాం. ఓకే ఇప్పుడు డేటా వస్తుంది, ఆ డేటా నేను ప్రాపర్గా ఇక్కడ ప్రజెంట్ చేయాలి, ఈ డీటెయిల్స్లో ప్రజెంట్ చేయాలి, ఇదే బాక్స్లో డీటెయిల్స్ లాగా ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేసినప్పుడు ఇక్కడ మీరు ఏదో ఒక ప్రాపర్ ప్రాసెస్ వాడండి. లేటెస్ట్ డిస్ప్లే ద మోడల్ అని వదిలేసి ఇక్కడ ఒక H1 తీసుకుని, ఓకే ఇక్కడ H1 తీసుకోవడం, వీటికి ఒక్కొక్కటి ఐడి ఇచ్చుకోవడం, దట్ ఈస్ ఆల్ బెటర్ యాక్చువల్గా. సరే నేను అలాగే చేస్తాను. ఇక్కడ ఒక ఐడి ఇచ్చి దీనికి ఏంటి అని అంటే ప్రోడక్ట్ లేకపోతే టైటిల్ అని పెట్టుకోండి ఐడికి. అలాగే ఒక ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్కి ఏంటంటే IMG అని ఇచ్చుకోండి. తర్వాత ప్రైజ్ ఒక H3 యూజ్ చేసుకుని దీంట్లో ప్రైజ్ కోసం ఐడి, SRC బై డిఫాల్ట్ ఏముండదు, దీనికి ఐడి ఇవ్వండి. ఐడి ఈజ్ ఈక్వల్ టు టైటిల్. అలాగే ఇక్కడ దీనికి ఐడి ఏంటంటే ప్రైజ్. ఇప్పుడు ఈ మూడు డీటెయిల్స్ని పైన ఆ మోడల్లో నేను డిస్ప్లే చేయాలి. సో మోడల్లో డిస్ప్లే చేయాలి అని అంటే, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్నర్ హెచ్టిఎంఎల్లో నేను ఇలాగ డిస్ప్లే చేస్తున్నాను కదా, అలా కాకుండా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ టైటిల్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ డాట్ టైటిల్. అలాగే మీకు IMG.SRC ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ డాట్ ఇమేజ్.
అయితే ఇప్పుడు ఈ మోడల్ లోపల ఉన్న ఇమేజ్కి కూడా మీరు సరే మీరు ప్రస్తుతానికి ఎట్లా వస్తుందో చూసిన తర్వాత చెప్తుర్లే. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ డాట్ ప్రైస్. ఇప్పుడు చూస్తే నేను ఏ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ టైటిల్ అయితే మనకు వచ్చింది మెన్స్ కాటన్ జాకెట్ అని. మరి ఇమేజ్ ఎస్ఆర్సి, ఇమేజ్ ఎస్ఆర్సికి ప్రోడక్ట్ డాట్ ఇమేజ్ అని ప్లేస్ చేస్తే రావటం లేదు. ఎందుకు రావ, ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఈ ఇమేజ్ టైటిల్కి కూడా నేను ఇమేజ్కి కూడా ఐడి టైటిల్ అనే ఇచ్చాను. సో పిఐఎం అని పెట్టండి, పిఐఎం గా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ పిఐఎం. ఇక్కడ మాత్రం ప్రోడక్ట్ డాట్ ఇమేజ్. సో ఇప్పుడు చూడండి ఇమేజ్ వచ్చింది, దాని కింద ప్రైజ్ రాలేదు. మరి వేర్ ఈజ్ ద ప్రైజ్? ప్రోడక్ట్ డాట్ ఎందుకో చాలా మిస్టేక్స్ చేస్తున్నా. ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ డాట్ ప్రైజ్ అని అంటే ఆ ప్రైజ్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. ఇది 999 అని ప్రోడక్ట్ ఇమేజ్ డిస్ప్లే అయిపోయింది. సో ఎస్, ఎందుకనంటే మీకు ఆ హైట్ కంటే మీకు అబౌవ్ హైట్ వచ్చేసింది కాబట్టి, అంటే ఆ డివిజన్కి హైట్ని నేను ఫిక్స్డ్గా పెట్టుకున్నాను కాబట్టి ఈ డివిజన్ ఒక ఓపెన్లో హైట్ అనేది 50% ఇచ్చేసాను కాబట్టి 50% దగ్గరే ఆగిపోయింది. ఇది అట్లా కాకుండా ఉండాలి అంటే దాని హైట్కి దాన్ని క్లిక్. ఇప్పుడు కొద్దిగా ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్, ఇప్పుడు ఇక్కడ హెచ్టిఎంఎల్లో ఏమొచ్చింది మనకి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డీటెయిల్స్ కదా. సో డీటెయిల్స్కి స్టైల్ రాసుకోండి, హ్యాష్ డీటెయిల్స్ స్పేస్ ఐఎంజీ విత్ ఈజ్ 100px అని పెట్టండి. ఊరికే ఏమేం తప్పేమి ఇట్లా. సో మీ ఇష్టం, ఒక 200px ఇస్తే 200px. మీకు ఇంకా ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ నేను చెప్పట్లేదు, మీరు ఎంత ప్రాపర్గా రాసుకుంటే అంత బాగుంటుంది ఇది. సో ఇప్పుడు మీరు ఇంకొక అప్రోచ్ కూడా చూస్తే ఈ క్లోజ్ బటన్ ఉంది కదా, ఈ క్లోజ్ బటన్కి నేను ఒక ఎలిమెంట్ రైట్ సైడ్కి తీసుకొస్తాను. మీరు ఇమేజ్ ఒక ఐకాన్ లాగా మీరు క్రియేట్ చేసుకోండి, దాన్ని ఎప్పుడైనా అప్డేట్ చేయమంటే చేద్దాం. సో ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ పార్ట్ ఉంది కదా, ఈ బటన్ ఏమైంది, ఏది బటన్ ఇక్కడ ఉంది. ఈ బటన్కి క్లోజ్ బటన్ అని చెప్పేసి ఒక క్లాస్ పెట్టుకుందాం. అండ్ దీని పైన ఉన్న ఈ మోడల్కి కూడా నేను కొన్ని అప్లై చేయాలి. ఫస్ట్ ఈ మోడల్కి నేను ఏం చేస్తానంటే, వెర్ ఈజ్ మై మోడల్ మోడల్ ఈజ్ దేర్ ఐడి యాజ్ మోడల్ హ్యాష్ మోడల్ పొజిషన్ రిలేటివ్. ఇది ఒకటి మెయిన్, ఎందుకంటే ఆ రిలేటివ్ తోటే మనము ఆ బటన్ కావాలి. తర్వాత ఈ క్లాస్ వచ్చేసి క్లోజ్ అని ఇచ్చాను కదా, బీటిఎన్ క్లోజ్ అని పెట్టండి. సో ఇప్పుడు ఇక్కడ డాట్ బీటిఎన్ క్లోజ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పొజిషన్ అబ్సల్యూట్ తర్వాత లెఫ్ట్ కాదు రైట్ 0px టాప్ 0px. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమైంది, సంథింగ్ వెంట్ రాంగ్. ఇప్పుడు ఒక్కసారి ఐడి మోడల్ క్లాస్ బటన్ క్లోజ్. ఇక్కడ నేను ఇందాక ఏం చేశానంటే మోడల్ అని పెట్టుకున్నాను, ఇక్కడ క్లోజ్ అని కూడా పెట్టేసుకున్నాను నేను. ఓపెన్ రెండిటికి నేను, అంటే ఒకటి క్లాస్ వైపు నుంచి ఇంకొకటి ఐడి వైపు నుంచి చేస్తున్నాను. అలా కాకుండా ఆల్రెడీ మనము ఓపెన్ అయినప్పుడు దాని పొజిషన్ అబ్సల్యూట్ అని అనుకున్నాం కదా, అది సరిపోతుంది అని అనుకున్న తర్వాత ఈ బటన్ క్లోజ్ని కూడా అబ్సల్యూట్ చేసేసుకుంటే ఇప్పుడు మనం క్లిక్ చేసినప్పుడు క్లోజ్ బటన్ రైట్ టాప్ కార్నర్లోకి వచ్చేసింది.
సో దీనికి మీరు కొద్దిగా ప్యాడింగ్ అది అడ్జస్ట్ చేసుకుంటే, ప్యాడింగ్ 10 px అని చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ క్లోజ్ బటన్ వస్తుంది. ఓకే బటన్కి ఓకే నో ప్రాబ్లం. దీన్ని మీరు ఇంకా మీరు ఏం చేసుకోవచ్చు అని అంటే బటన్ కాకుండా మీరు ఒక ఐకాన్ లాగా పెట్టుకోవచ్చు అన్నమాట దీన్ని. ఇప్పుడు ఇక్కడ నేను బటన్ అని పెట్టాను కదా, బటన్కి బదులు ఇమేజ్ నాకు తెలిసి ఇక్కడ ఇది లేనట్టుంది. ఒకసారి మీరు బూట్ స్ట్రాప్ ఐకాన్స్ని తీసుకుని చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి నేను ఇంక్లూడ్ చేస్తాను ఇక్కడ బూట్ స్ట్రాప్ ఐకాన్స్ని నేను ఇంక్లూడ్ చేస్తున్నాను అన్నిటికంటే పైన. ఇంక్లూడ్ చేసిన తర్వాత ఈ బూట్ స్ట్రాప్ ఐకాన్స్లో క్లోజ్ బటన్ని మనం యూజ్ చేసుకుందాం. సో ఐ థింక్ దిస్ ఈజ్ బెటర్ ఎక్స్ సర్కిల్ ఫిల్, దీన్ని కాపీ చేసుకుని ఇన్స్టెడ్ ఆఫ్ బటన్ యూజ్ దిస్. బట్ దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకి జరగాల్సినవన్నీ జరగాలి కాబట్టి దీన్ని ఇక్కడ కట్ చేసి పేస్ట్ చేసుకుంటాను అని క్లిక్ చేసినప్పుడు. అలాగే ఈ క్లాస్ కూడా మనకు అవసరం అనుకుంటే ఈ క్లాస్ను కూడా ఇక్కడ పెట్టండి. సో ఇప్పుడు దీన్ని కమెంట్ చేసేస్తే మీకు అప్లికేషన్లో క్లోజ్ బటన్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ క్లోజ్ బటన్ని క్లిక్ చేసినా క్లోజ్ అవుతుంది. ఈ రకంగా మీరు పాపప్ మోడల్ని క్రియేట్ చేసుకోవచ్చు మీ ప్యూర్ జావాస్క్రిప్ట్ సిఎస్ఎస్ యూజ్ చేసి. హోప్ యూ లైక్ ఇట్. ఈ వీడియో చాలామందికి అవసరం, షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.